ब्रोकली गाजर बेबी कॉर्न कोब्बरी वेपुड़ का पदार्थ ब्रोकली 100 ग्रामलु गाजर 100 ग्रामलु बेबी कॉर्न 100 ग्रामलु कोत्तिमीर कोंचेम वेल्लुल्लि तरुगु ఒక चमचा कोब्बरी कोरु 3 चमचालु मिरियाल पोड़ी चमचा सैंधवनम रुचिकि सरिपडंत जीलकर्र 1 चमचा दीनिकि कावाल्सिन पदार्थालु चूसां कदा इप्पुडु दानि प्रासेस लोकि वेल्लि दानि गुरिंचि इंका मात्लाडुकुंदां मनं ओके अंडि स्टव वेलिगिंचुकुंदां मुंदुगा కొంచెం నెయ్యి నెయ్యి వేసుకుందాం ఇప్పుడు మనం జీలకర్ర వేసుకుంటాం చూడండి జీలకర్ర మిరియాలు వాడతానే ఉన్నాం మనం ఈ రెండు కాంబినేషన్ మనకి చక్కగా శివరాత్రి దాకా అంటే మార్చి దాకా వాడుకోవచ్చు మన లంగ్స్ ఈ చలికాలంలో పొద్దుటి లేవగానే మనకు వచ్చేటువంటి ఆ కంజెషన్ వాటికి చాలా మంచిది యాంటీవైరల్గా పనిచేస్తుంది యాంటీ బ్యాక్టీరియల్గా దానివల్ల అండ్ ఇదే కూడా మనకి డైజెస్ట్ సిస్టమ్ని స్ట్రెంగ్తన్ చేస్తుంది మన బాడీలో టెంపరేచర్స్ని బ్యాలెన్స్ చేసి మన స్కిన్ కూడా చాలా మంచిది రెండు కాంబినేషన్ వెల్లుల్లి ఇట్స్ ఆల్సో వెరీ గుడ్ చాలా సింపుల్ అండి ఇది ఈ ఫ్రై చాలా చాలా సింపుల్ చాలా టేస్ట్ కూడా ఉంటుంది గాజర్ ఇట్స్ అ వెరీ గుడ్ సోర్స్ ఆఫ్ వైటమిన్ ఏ అండ్ అట్ ద సేమ్ టైం కాల్షియం మనకి వైటమిన్ సి పుష్కలంగా ఉంటుంది వెరీ గుడ్ సోర్స్ ఆఫ్ వాటరిష్ వెజిటేబుల్ ఫైబర్ ఎక్కువ ఉంటుంది కావాల్సిన మినరల్స్ అనేది ఉంటాయి మన హార్ట్కి మంచిది లివర్కి మంచిది అండ్ బ్రెయిన్కి మంచిది అన్నిటికీ చాలా ఎక్సలెంట్ అన్నమాట ఇది లేకపోతే క్యారెట్ అయినా నెక్స్ట్ బేబీ కార్న్ ఇట్స్ వెరీ గుడ్ సోర్స్ ఆఫ్ ద ప్రోటీన్ ఇట్స్ వెరీ ప్రోటీన్ అనమాట మంచి ఎనర్జీ ఇచ్చేది అనమాట దీన్ని కూడా మనం నెక్స్ట్ బ్రోక్లీ ఇట్స్ ఇట్స్ ఆల్సో వెజిటేబుల్ మనకి క్యాలిఫ్లవర్ లాగే ఉంటుంది ఇది ఇది కూడా వెరీ గుడ్ సోర్స్ ఆఫ్ రిచ్ ఇన్ యాంటీ ఆక్సిడెంట్స్ అనమాట అది అదేవిధంగా ఇట్స్ వెరీ గుడ్ ఫర్ ద అంటే మన బాడీలో ఇమ్యూనిటీ క్యాన్సర్ రాకుండా ఇలాగ మన బాడీలో ఇమ్యూనిటీ బూస్టర్ లాగా అనమాట వెరీ రిచ్ వెజిటేబుల్ మీకు దొరికితే అయితే క్యాలిఫ్లవర్ వేసుకోవాలి ఇప్పుడు నేను ఏంటంటే జనవరి 26th కాబట్టి మనకి ఆ 3 కలర్స్ వైట్ గ్రీన్ రెడ్ జెండా కలర్ కోసం ఈ వెజిటేబుల్స్ని చూస్ చేసుకున్నాము దీన్ని మూత పెట్టేసి కొంచెంసేపు దమ్లో పెట్టుకుంటాం ఒక 5 to 6 minutes పడుతుంది ఇది ఫుల్గా మనకి ఎలాంటి సాఫ్ట్గా అవ్వక్కర్లేదండి ఒక 60 to 70% మనకి ఇది దమ్ అయితే సరిపోతుంది ఆ క్రంచీనెస్ ఉంటుంది ఆ వెజిటేబుల్లో ఆ వెజిటేబుల్స్లో ఉన్నటువంటి పోషకాలు రీటైన్ అవుతాయి మొత్తం ఉడకబెట్టకూడదు 70% మనకి నవలుతుంటే ఆ ఫ్లేవర్ రావాలి దాని మీద ఆ పెప్పర్ పొడి వేసుకొని ఆ సాల్ట్ వేసుకొని ఆ కోకోనట్ కొబ్బరి వేసుకొని కొంచెం కొత్తిమీర పుదీనా లేదా నట్స్ కూడా వేసుకోవచ్చు కావాలంటే మీకు కావాలంటే ఎక్సెస్గా రోస్టెడ్ పీనట్స్ కానీ లేకపోతే రోస్టెడ్ సన్ఫ్లవర్ గింజలు కానీ రోస్టెడ్ అలాంటివన్నీ వేసుకోవచ్చు దాని పక్కన పెట్టేసి ఒక 5 minutes వెయిట్ చేయండి ఓకే అండి ఆల్మోస్ట్ మనకి ఏ వెజిటేబుల్ మెత్తగా అయిపోవచ్చింది ఇప్పుడు మనం తగినంత పెప్పర్ మిరియాల పొడి కొంచెం కొత్తిమీర కొబ్బరి కూరు వేసుకొని ఒక 1 minute దీన్ని దమ్లో పెడతాం తర్వాత అయిపోయినట్టు 1947 August 15th మనం ఎన్నో మంది త్యాగమూర్తులు ఎస్పెషల్లీ ఎన్నో సంవత్సరాల నుంచి ఒక 300 ఏళ్ళు పోరాడి ఆ తర్వాత చివర గాంధీ గారు దాన్ని ఇంకా ఎక్కువ ఇనిషియేషన్ తీసుకొని ముందుకెళ్ళిన తర్వాత మనకి స్వాతంత్రం ఇవ్వటానికి వాళ్ళు అంగీకరించారు ఎలా పరిపాలించాలనేటప్పుడు అంబేద్కర్ గారిని కూర్చోబెట్టి కాన్స్టిట్యూషన్ రాయమన్నారు ఆ కాన్స్టిట్యూన్సీ అంటే మన రాజ్యాంగాన్ని రాసి 1950 జనవరి 26th మనకి రిపబ్లిక్ డే వచ్చింది దీన్ని స్టవ్ ఆపేసి పూర్తయ్యంగానే మనకి ఆ పెప్పరు కొత్తిమీర ఆ స్మెల్స్ ఇంకా వచ్చింది ఓకే అండి అయిపోయింది దీని మీద కూడా కొంచెం కోకోనట్ని కాలి బ్రోక్లీ గాజర్ బేబీ కార్న్ కొబ్బరి వేపుడికి కావాల్సిన పదార్థాలు బ్రోక్లీ 100 గ్రాములు గాజర్ 100 గ్రాములు బేబీ కార్న్ 100 గ్రాములు కొత్తిమీర కొంచెం వెల్లుల్లి తరుగు 1 చెంచా కొబ్బరి కోరు 3 చెంచాలు మిరియాల పొడి చెంచా సైంధవనం రుచికి సరిపడినంత జీలకర్ర 1 చెంచా గాజర్ బేబీ కార్న్ బ్రోక్లీ కొబ్బరి వేపుడు తయారు చేసే విధానం పొయ్యి వెలిగించి ప్యాన్ పెట్టి అందులో నెయ్యి వేసి అది వేడైన తర్వాత జీలకర్ర వెల్లుల్లి తరుగు గాజర ముక్కలు బేబీ కార్న్ బ్రోక్లీ వేసి మూత పెట్టుకొని మగ్గనివ్వాలి తర్వాత మిరియాల పొడి కొత్తిమీర కొబ్బరి తురుము వేసి 1 నిమిషం మూత పెట్టి మగ్గనివ్వాలి తర్వాత పొయ్యి నుంచి దించుకొని
సర్వ్ చేసుకుంటే ఎంతో కమ్మని గాజర్ బేబీకాన్ బ్రోకలీ కొబ్బరి వేపుడు తయారవుతుంది.